ఈ కలియుగంలో దేవుడు నేనున్నాడు అంటూ అనేక సందర్భాల్లో అనేక రకాల విషయాలతో ప్రత్యక్షమైన సందర్భాలు ఈ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భాల్లోనే రిప్పెన మండలంలోని నంబాల గ్రామంలోని ప్రసన్న పరమేశ్వర ఆలయం, అతడు ఎక్కడైతే ప్రత్యక్షమైనాడో ఆ చోటనే దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ ప్రత్యక్షమైన భక్తుల పేరు మైదం లక్ష్మయ్య గారు. ఇది ప్రసన్న పరమేశ్వర ఆలయం ఆసిఫాబాద్ లోని రిబ్బెన మండలంలోని నంబాల గ్రామంలో నిర్మించడం జరిగింది. సాక్షాత్ పరమేశ్వరుడే ప్రత్యక్షమై బండపై కూర్చున్న చోటనే ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. 1954లో మైదం లస్మయ్య అనే ఒక గూనివాడు తన స్వగ్రామమైన కొత్తపల్లి నుండి తన అత్తవారిల్లైన గంగాపురికి అడవి గుండా నడుచుకుంటూ వస్తున్నాడు. దారి పొడవునా ఎటు చూసినా చెట్లు, పొదలు, బండలు. అలా వస్తున్న సమయంలో దారిలో హఠాత్తుగా అతనికి ఒక సర్పం కనిపించింది. అది చూసిన మైదం లస్మయ్య గారు భయంతో వణికిపోతూ ఉండగా ఆ నాగసర్పం హఠాత్తుగా ఒక సాధువు వలె మారి ఒక బండపై కూర్చొని, నీవు భయపడుకుము, నీ నడుము నేను బాగు చేస్తానని, అందుకు నాకు ఏమిస్తావు అని అడగగా దానికి బదులుగా లస్మయ్య గారు సాధువుతో, నేను ఒక పేదవాడిని, పైగా నడుము నొప్పితో నడవడానికే ఇబ్బంది పడుతున్నాను, మీకు నేను ఏమి ఇవ్వగలను స్వామి అని బదులిచ్చాను. అయితే ఇక్కడికి రమ్మని పిలిచి కళ్ళు మూసుకోమని చెప్పి ఒక సర్పంతో లక్ష్మయ్య యొక్క నడుమును చుట్టి కళ్ళు తెరవమను. సాధువు మాట మీద నమ్మకంతో కళ్ళు తెరిచి చూసుకోనెను. తన నడుము చక్కగా మారిపోయాను. నా భక్తుల కోసం నేను ఇక్కడే వెలుస్తున్నాను అని చెప్పి సాధువు అదృశ్యమాయను. వచ్చినది పరమేశ్వరుడే అని గ్రహించి స్వామివారు కూర్చున్న చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి చిన్న పందిరి వేసి గుడిసె నిర్మించి స్వామివారికి నిత్య పూజలు చేస్తుండేవారు. లస్మయ్య గారు ఒక్కరే ఊట్నూరు షావుకారి సహాయంతో నిత్య పూజలు చేస్తూ శివరాత్రి, కార్తీక పౌర్ణమి మరియు శ్రావణ మాసాలలో ప్రత్యేక పూజలు, భజనలు చేస్తూ పరమేశ్వరుని చరిత్రను అందరికీ ప్రచారం చేస్తూ వచ్చేవారు. పరమేశ్వరుని కోసం తన తుదిశ్వాస విడిచే వరకు, అంటే దాదాపు 40 సంవత్సరాల పాటు నిర్విరామంగా నియమనిష్టలతో పరమేశ్వరునిపై ఉన్న తన భక్తిని సేవ రూపంలో చూపించి 1992లో మరణించాను. లస్మయ్య గారి జ్ఞాపకార్థంగా అతని సమాధిని దేవాలయ ప్రాంగణంలోనే నిర్మించి తరువాత లస్మయ్య గారి కుమారుడు వీసయ్య, గ్రామ పెద్దలు ఒక కమిటీగా ఏర్పడి 1994 ఊట్నూరు షావుకారి కుమారుడు రవీందర్ గారి సహాయంతో ఆలయ నిర్మాణం జరిపించి నాటి నుంచి ఆలయ అభివృద్ధికి పలు రకాల చర్యలు తీసుకొని ఆలయంలో నిత్య పూజలు జరిపిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతారు. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగా నిలిచినటువంటి దేవాలయం. అక్కడ వెలిచిన చోటనే గుడి నిర్మాణం జరిగింది. ఈ దేవునికి చాలా శక్తి ఉంది. మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పరమేశ్వరుడు వేడుకుంటా కష్టాల నుంచి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు.